हेलो एवरीवन, वेलकम टू 99 रेसिपीज। ई रोजु रेसिपी वच्चेसी पेलाल पिंडी। तोले एकादशि रोजु तेलुगु वाळ्ळु तप्पकुंडा तिंटारु कदा, ई पेलाल पिंडिनी एला प्रिपेर चेसुकोवालो मनं ई वीडियोलो चूद्दां। चूसारा एंत चक्कगा पेलुतुन्नायो। जन्नलु कूडा पॉपकॉर्न लागा रावाली अनंटे दानिकि ओक चिन्न प्रोसीजर उंदी, अदंता कूडा नेनु क्लियर गा एक्स्प्लेन चेस्तानु। कावाल्सिन पदार्थालु जन्नलु ओक कप्पु, బెల్లం ఒక కప్పు, జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా ఇలాచీలు రెండు, కొద్దిగా పుట్నాల పప్పు. ఇవి తెల్ల జొన్నలు, మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. ఇప్పుడు ఒక కప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక రెండు గ్లాసులు వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడే ఈ జొన్నలన్నింటినీ యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా ఫ్లేమ్ అవసరం లేదు. ఈ వేడి వాటర్లోనే ఒక 5 మినిట్స్ ఉంచండి. ఎక్కువసేపు అవసరం లేదు. 5 మినిట్స్ తర్వాత ఒక స్టైనర్లోకి వేసి ఫిల్టర్ చేసుకోవాలి. కాసేపు అలా ఉంచేస్తే వాటర్ అంతా పూర్తిగా గిన్నెలోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ 2 మినిట్స్ తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒక 2 గంటలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది. జొన్నలన్నీ బాగా ఆరిపోయాయి కదా, తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆరబెట్టిన జొన్నలన్నిటినీ మరీ ఎక్కువగా కాకుండా ఒక 2 నుండి 3 స్పూన్లు ఇలా పాన్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు యాడ్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఉంటే ఇవి పేలటం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఇలా ఏదైనా లిడ్ని పెట్టి కవర్ చేసుకోవాలి. మూత పెట్టుకోకపోతే ఇవి పేలి బయటికి పడిపోతుంటాయి. అందుకని మూత సరిపడా మూత పెట్టుకోండి. వీటిని హై ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంటే అస్సలు సరిగ్గా పేలవు. సో అందుకని హై ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. జొన్నలన్నీ చూసారా ఎంత చక్కగా పాప్కార్న్ లాగా పేలుతున్నాయో. ఇవి వాటర్లో వేసిన జొన్నలు కాబట్టి ఇంత బాగా వస్తున్నాయి. వాటర్లో ప్రాసెస్ చేయకముందు ఉన్న ముడి జొన్నల్ని ఉన్నాయి కదా, వాటితో కూడా ప్రిపేర్ చేసి చూడండి. వాటితో ఇంత కరెక్ట్గా అయితే రావు. మీకు ఈ ప్రాసెస్ కష్టం అనిపిస్తే మామూలు జొన్నలతో కూడా చేసుకోవచ్చు, కానీ పేలాలు ఎక్కువగా రావు, గింజలు ఎక్కువ మిగిలిపోతాయి. చూసారా అచ్చం పాప్కార్న్ లాగా అనిపిస్తున్నాయి, చిన్న సైజ్ పాప్కార్న్ లాగా ఉన్నాయి కదా. అదేవిధంగా జొన్నలన్నింటినీ కూడా మనకు కావాల్సినన్నీ ఏపుకోవాలి. జొన్నలు వేసుకునే ముందు పాన్ హీట్ తగ్గిపోతుంది కదా, అందుకని చూసుకొని హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ జొన్నలన్నింటినీ యాడ్ చేసుకొని పేలాల్లాగా వేపుకోండి. ఇప్పుడు మీకు ఇందులోనే కావాలి అనుకుంటే ఉప్పు, కారం, చాట్ మసాలా కూడా వేసుకొని నార్మల్ పాప్కార్న్ లాగానే తినచ్చు. ఈ జొన్న పేలాలని గ్రైండింగ్ జార్లోకి యాడ్ చేసుకునే ముందు గిన్నెని టాస్ చేసినట్లయితే బాగా పొంగినవి పైకి వస్తాయి. కొన్ని గింజలు పేలని ఉంటాయి కదా, అవన్నీ కూడా అడుక్కి వెళ్ళిపోతుంటాయి. వీటిని మరీ మెత్తటి పిండిలా కాకుండా కొంచెం రవ్వగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా ఉన్నట్లయితే నోటికి అంటుకున్నట్టుగా ఉంటుంది. అందుకని కొంచెం రవ్వ రవ్వగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పేలాలన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. కావాలి అని అంటే అడుగున మిగిలిన ఈ గింజల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే వాటిని సెపరేట్ చేశాను. నెక్స్ట్ ఇంకా ఇలాచీని గింజలు పొల్చుకొని వేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో పుట్నాల పప్పు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వరవ్వగా చేసుకోవాలి. నెక్స్ట్ తురిమిన బెల్లంని కూడా యాడ్ చేసుకోండి. జొన్నలు 1 కప్పుకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. ఒకవేళ స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం గ్రైండ్ చేసిన పేలాల పొడిని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని గ్రైండ్ చేయడం వల్ల పొడి పొడిగా బెల్లం మొత్తం ముక్కలు లేకుండా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది పాతకాలం నాటి ప్రాసెస్ అండి. కొంతమంది పాప్కార్న్తో కూడా చేసుకుంటారు. కానీ విష్ణు ఆలయాల్లో ప్రసాదంగా ఇచ్చే అసలైన జొన్న పేలాల పిండి ఇదేనండి. మీరు కూడా ఈ తొలి ఏకాదశికి తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని వీడియో రెసిపీ కోసం
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.